ఈ ప్రపంచంలో మానవాళికి అందని ఎన్నో అద్భుతాల గురించి మనం వినే ఉంటాం. అయితే వాటి వెనక ఉన్న రహస్యాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. తలపండిన శాస్త్రవేత్తలను సైతం ముప్పు తిప్పలు పెడుతున్న రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో వెతకాలే గాని ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అంతే కాదు, మనం జీవిస్తున్న ఈ భూమే ఓ పెద్ద అద్భుతమని చెప్పుకోవచ్చు. దీని ఆవిర్భావం నుంచి జీవరాశుల పుట్టుక వరకు ప్రతి ఒక్కటి అద్భుతమే. వాటిలో మూడు అద్భుతాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఒకటి, ఈజిప్టు పిరమిడ్. సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఒక్క భారీ భవంతిని నిర్మించాలంటేనే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. అలాంటిది ఎలాంటి సాంకేతికత లేని రోజుల్లో క్రీస్తు పూర్వం 2630 నుంచి 2610లో నిర్మించినటువంటి ఈజిప్టు పిరమిడ్లను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటైన ఈ పిరమిడ్లు త్రికోణ ఆకారంలో కట్టబడి ఉంటాయి. దీని నిర్మాణానికి ఉపయోగించిన భారీ రాళ్లను అప్పట్లో ఏ విధంగా తీసుకెళ్లారు, ఎలా పేర్చారు అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే అని చెప్పుకోవచ్చు. అమ్స్టర్డామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 2014లో ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. నాలుగు పలకలుగా చెక్కిన రాళ్లను అతి సులభంగా తీసుకెళ్లేందుకు నేలను నీళ్లతో తడిపేవారని చెప్పుకొచ్చారు. అలాగే వారు బంకమట్టిని కందెనగా యూజ్ చేసుకునేవారని చెప్పారు. అయితే వాటిని అంత ఎత్తుకు చేర్చడానికి ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించారనేది మాత్రం అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంకా ఎన్నో ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి. రెండు, కదిలే రాళ్ళు. కదిలే రాళ్ళు నడవటం ఎక్కడైనా చూసారా? అయితే కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీకి వెళ్లాల్సిందే. అక్కడ ఎండిపోయిన ఓ సరస్సులో రాళ్ళు వాటికవే కదులుతాయట. దీంతో ప్రాణం లేని రాళ్ళు ఎలా కదులుతాయనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. దీనిపై చాలామంది పరిశోధనలు కూడా జరిపారు. సుమారు 319 కిలోల బరువు ఉండే రాళ్ళు ఎవరి ప్రమేయం లేకుండా వాటికవే కదలడం మిస్టరీగా మారింది. అయితే 2011లో స్క్రిప్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషియానోగ్రఫీ పరిశోధకులు ఈ మిస్టరీని ఛేదించేందుకు కంకణం కట్టుకున్నారు. అంతే బరువు ఉండే 15 రాళ్లను తెచ్చి వాటిపై నిఘా పెట్టారు. అలా 2 ఏళ్ల పాటు చేసిన పరిశోధనలో పరిశోధకులు ఓ విషయాన్ని తెలుసుకున్నారు. చలికాలంలో అక్కడ కురిసే వర్షం రాత్రి వేళలో మంచులా మారుతుందని, ఉదయం ఎండ వచ్చిన తర్వాత దాని కింద ఉండే మంచు రాతిని ముందుకు కదుపుతుందని చెప్పారు. ఒక సెకనుకు కేవలం కొన్ని ఇంచుల దూరం మాత్రమే అవి ప్రయాణిస్తాయని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. మరి దాని గురించి మీరేమనుకుంటున్నారు? 3, బెర్ముడా ట్రయాంగిల్. అట్లాంటిక్ సముద్రంలో మయామి, సాన్యువాన్, ప్యూటోరికో మధ్యన 7 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి బెర్ముడా ట్రయాంగిల్ అని పేరు. గత 100 ఏళ్లలో ఇటుగా వెళ్లిన సుమారు 75 విమానాలు, వందలాది నౌకలు గల్లంతయ్యాయి. సముద్రంలో పిరమిడ్లు ఉండడం వల్లే ఇలా జరుగుతుందని కొందరి వాదన. ఏలియన్లే అటుగా వెళ్తున్నా నౌకలను విమానాలను నాశనం చేస్తున్నారని మరికొందరి వాదన. ఏది ఏమైనప్పటికీ తాజాగా ఓ టీవీ ఛానల్ రూపొందించిన డాక్యుమెంటరీలో ఆ వాదనలను కొట్టిపారేసింది. సముద్రంలో సుమారు 100 అడుగుల ఎత్తుకు ఎగిసిపడే రాకాసి అలల వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. వీటికి రోగ్ వేవ్స్ అని పేరు పెట్టింది. బెర్ముడా ట్రయాంగిల్ లో ఉన్న విభిన్న వాతావరణం వల్ల నౌకలు విమానాలు ప్రయాణించలేని పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు ఈ డాక్యుమెంటరీలో వివరించారు. సముద్రంలో ఆకస్మికంగా ఏర్పడే తుఫాన్ల వల్ల అలలు 100 అడుగుల ఎత్తుకు ఎగిసిపడతాయట. ఇంతటి భారీ అలలు గాలుల్లో నౌకలు విమానాలు ప్రయాణించడం కష్టమని, అందుకే అవి ప్రమాదానికి గురయ్యాయని తెలిపారు. అయితే బెర్ముడా ట్రయాంగిల్లో ప్రమాదాల వెనుక ఇంకా ఎన్నో ప్రశ్నలు దాగే ఉన్నాయి. సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో బెర్ముడా ట్రయాంగిల్లో జరుగుతున్న ఘోరాలను ఆధారంతో ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు సైంటిస్టులు అని అడుగుతున్నారు ప్రజలు. అంగారకుడిపైకి మానవరహిత రోవర్లను ప్రవేశపెడుతున్న పరిశోధకులు భూమిపై ఉన్న ఈ అతిపెద్ద మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోతున్నారు? ఇంకా ఇలాంటి అనుమానాలు ఎన్నో ఎన్నెన్నో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.